గోపికృష్ణ జీకే టీవీ. సో ఈరోజు వచ్చేసి మనకు హరి ఎప్పనపల్లి గారు ఉన్నారు. సో లీడ్ ఇండియా చైర్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మోడీ గారు కరోనా వైరస్ని సక్సెస్ఫుల్గా ఇండియాలో ఎలా హ్యాండిల్ చేశారు అనేది వచ్చేసి. ఈరోజు ఒక్క ఇండియానే కాకుండా ప్రపంచంలో మరికొన్ని దేశాలు కూడా ఇండియా వైపు చూసి ఎంత చక్కగా ఎంత క్విక్గా యాక్షన్ తీసుకున్నారు. ఎందువల్లంటే మనం వచ్చేసి కళ్ళ ఎదురుగానే మనకు వచ్చేసి చూస్తున్నాము. అది చైనా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఈరోజు అమెరికా కావచ్చు, ఎంత భారీగా మనకు వచ్చేసి కేసులు పెరుగుతున్నాయి. సో వీటిని మనం ఎర్లీగా యాక్షన్ తీసుకోకుంటే 2, 4, 4, 8 ఎవ్రీ 3 డేస్ ఇట్స్ డబ్లింగ్. సో మీకు మొదట్లోనే మీకు దీన్ని అరికట్టకుంటే ఎంత భయంకరంగా హండ్రెడ్ థౌజండ్లోకి హయ్యెస్ట్గా ఇవేసి వెళ్ళిపోయింది మనం చూస్తున్నాము. సో దీన్ని మోడీ గారు వచ్చేసి చాలా క్విక్గా వాళ్ళ టీంతో డిస్కస్ చేసి లాక్డౌన్ చేయడం అనేది ఫస్ట్ ఒకరోజు ట్రయల్ చేసి తర్వాత ఇమీడియట్గా దీన్ని వచ్చేసి 21 డేస్గా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. ఇప్పుడు చూస్తే మనం అన్ని కంట్రీస్తో పోలిస్తే ఇండియా వచ్చేసి మచ్ మచ్ బెటర్గా ఉంది. సో మనకు వచ్చేసి లీడ్ ఇండియా చేరు హరి గారు అభిప్రాయం కూడా తెలుసుకుంటాము. సో హరి గారు మీరు చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి. సో ఫార్చునేట్ థింగ్ ఈ వలస వర్కర్లు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వేరియస్ పీపుల్, డిఫరెంట్ సిటీస్ లో అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఊర్లకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వాళ్ళని బస్సులతో ఎక్కించేసి వాళ్ళ ఊర్లకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు చేస్తున్నారండి. అదొకటి. అక్కడ ఎక్కడున్న వాళ్ళని అక్కడనే ఉంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేడియంస్ ఉంటాయి, లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, ఇట్లాంటి దాంట్లో టెంపరీ షెల్టర్ పెట్టేసి వీళ్ళను అక్కడే ఉంచేసి వాళ్ళకి ఫుడ్ వాటర్ అందజేయగలిగితే బాగుండేది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు సిటీస్ నుంచి, మెజారిటీ ఆఫ్ ద కరోనా వైరస్ ఈజ్ ఇన్ ద సిటీస్, విలేజెస్ లో పాపం చాలా క్రిస్టల్ క్లియర్ గా మంచిగా ఉన్నారు, క్రిస్టియన్ గా. ఈ వీళ్ళందరూ ఊర్ల మీద పడికేసరికి వాళ్ళకి అంటే అప్రమాదం ఉంది. అక్కడ మనకి మెడికల్ వసతులు లేవు ఊర్లలో, మళ్ళీ సిటీలకే రావాలి. రావడానికి కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్, అంబులెన్స్ అట్లాంటివి ఏమి ఉండవు. మోస్ట్ ఆఫ్ ద ఎల్డర్లీ పీపుల్ ఆర్ ఇన్ ఇండియన్ విలేజెస్ అండి. సో వాళ్ళకి అంటే ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వం లాక్డౌన్ చేశారు, చాలా గొప్ప విషయం. ఇది ఒకటి చాలా కేర్ఫుల్ గా గమనించి ఎక్కడ వాళ్ళని అక్కడనే ఉంచే విధంగా ఏర్పాటు చేయగలిగితే మాత్రం మనం ఇంకా దీన్ని చాలా కాపాడుకోగలిగే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మనం భరించలేని పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ హరి గారు. హరి గారు చెప్పినట్లుగా ఐసోలేషన్ ఈజ్ ద కీ. ఎక్కడి వాళ్ళు అక్కడ. సో వాళ్ళు వచ్చేసి మనకు ఫ్రెండ్స్ ఇంటికి పోవడము, వెకేషన్ దిస్ నాట్ ఎ వెకేషన్ టైం. ఇప్పుడు మీకు వచ్చేసి కంపెనీస్ క్లోజ్ చేసినంత మాత్రాన ఇప్పుడు మీరు ప్రయాణాలు చేస్తే, సో అది ఒక వైరస్ ఒక చోటు నుంచి ఇంకోటికి ఈజీగా వెళ్ళేలా ఉంది. సో ద కీ థింగ్ వచ్చేసి మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి ఆలోచించాల్సింది, ప్రమాదం మీ ఒక్కరికే కాదు, మీ వల్ల కొన్ని వందల మంది నష్టపోయే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఒకటి మీకు లేకపోవచ్చు. సో మీరు బయటకు వస్తే మీకు ఆ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంది, లేదు మీ దగ్గర ఉండి మీకు తెలియకుంటే కూడా మీకు తెలియకుండానే యూ విల్ పాస్ ఇట్ టు సంబడి. సో దీనివల్ల ఇది వచ్చేసి ఇది మీ మల్టిప్లికేషన్ మెథడ్ చూసినామంటే విత్ ఇన్ ఎ మంత్లో మీ ఒక్కరి వల్ల ఎన్నో వందల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో దయచేసి మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండేసి ఎంతో ఎన్ని జాగ్రత్తలు కావాలన్న జాగ్రత్తలు తీసుకునేసి, సో కేర్ఫుల్గా ఈ కొన్నాళ్ళు, సో ముఖ్యంగా 1 మంత్ అతను చెప్పింది వచ్చేసి 2 మోర్ వీక్స్ రైట్. సో స్టే పుట్ అండ్ స్టే దే. సో లెట్స్ హోప్ దట్ నో లైక్ దీన్ని మనం జయించవచ్చు, ప్రపంచం అంతా కూడా దీన్ని జయిస్తుంది అనేసి అనుకుంటున్నాము. సో వన్స్ అగైన్ హరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్స్ అలాట్. గోపికృష్ణ, జీకే టీవీ.